అవయ్యా, ఏదో మాట్లాడాలని చెప్పి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డావు. కొన్ని విషయాలు ఎలా మొదలు పెట్టాలో అర్థం కాదు తులసి. నీతో బంధుత్వం పంచుకున్నాను, అంతకు మించి అనుబంధం పెంచుకున్నాను, కానీ నాలోనే దాచుకుని ఇన్నాళ్ళు నీతో పంచుకోలేనిది ఒక్కటుంది తులసి. హీరోయిన్ కావాలని నువ్వు ఎన్నో కలలు కన్నావు. నిన్ను హీరోయిన్ చేయడానికి నిద్రపోకుండా నేను ఎన్నో కలలు కన్నాను. ఆ కలలు నిజం చేయడానికి నా ప్రాణాలను కూడా వదులుకుందాం అనుకున్నాను. నీ కోరిక అడ్డుపడకూడదని ఎన్నో విషయాలు నీ దగ్గర దాచాను తులసి. ఇప్పుడు నా మనసు నీ ముందు పెడుతున్నాను. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. నువ్వు కాదన్న బతికే గుండె ధైర్యం నాకు ఇప్పుడు ఉంది. నాకు కావాల్సింది నా సుఖం కాదు, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడం. నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యాక ఊరంతా పందిరి వేసి వరిచేను గట్ల లాంటి పీట్ల మీద కూర్చొని మన పెళ్లి జరగాలి అనుకున్నాను. మన సంసారం పంట పొలాల్లో పచ్చగా పండు వెన్నెల్లా చల్లగా సాగిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు నీ కలలు నిజమయ్యాయి, హీరోయిన్ అయ్యా. ఇక మనం ఊరెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నీకు ఇంకా హీరోయిన్గా చెయ్యాలనుంటే మళ్ళీ వద్దాం. నా ఆఖరి ఊపిరి పోయేంత వరకు నీతోనే కలిసి బతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. నీ ఎదురుగా ఉన్నది మనిషి కాదు, నిజం చెప్తున్నాను మావయ్య, నేను ఎప్పుడో చనిపోయాను. నీ ఎదురుగా ఉన్న నేను నేను కాదు. దీన్ని మనసు అంటారు, ప్రేమ అంటారు, దయ్యం అంటారు, నాకు తెలియదు. పిచ్చిపట్టిందా తులసి, నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏమైంది? హీరోయిన్ ని కావాలని పిచ్చి ఆశ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వేటగాళ్ళు వల వేశారు, వేట కుక్కల్లాగా వెంట పడ్డారు, చంపేశారు మావయ్య, నన్ను చంపేశారు. నా జీవితం నాశనం చేసి, నా శరీరాన్ని ఎంగిలి చేసి నమ్మక ద్రోహం చేశారు మావయ్య. నిన్ను మొట్టమొదట చూసిన రోజు నీ భవిష్యత్తును నేను ఊహించాను. నువ్వు శరీరాన్ని వదిలిపెట్టావే కాని సంకల్పాన్ని మాత్రం కాదు. అందుకే నువ్వు మరణించినా కూడా నువ్వు నా దగ్గరికి రాగలిగావు. నేను శరీరంతోనే చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పుడు నా కోరికలు తీర్చుకోలేనా? నీ ఆవేదన నాకు అర్థమైందమ్మా. నా తపోశక్తితో నేను కొలుచుకునే నా ఇష్టదైవం సాక్షిగా నువ్వు నీ శరీరంతో తిరిగేలా 30 రోజుల పాటు నీకు అనుగ్రహమిస్తాను. వచ్చే అమావాస్య తెల్లవారుఝాములోపు నీ సంకల్పాన్ని సాధ్యం చేసుకో. ఓం నమః శివాయ. సిద్ధపురుషుడిచ్చిన అవకాశంతో అందరికీ కనిపిస్తూ కాలిలాగా ధూళిలాగా ధూపంలాగా తిరుగుతున్నాను. హీరోయిన్ కావాలన్న కోరికను తీర్చుకుంటున్నాను. నాకు ద్రోహం చేసిన నీచుల్ని ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నాను. నువ్వు బ్రతకాలి మావయ్యా, నా కోసం బ్రతకాలి. నువ్వు వెంటనే ఊరెళ్ళిపోయి చెల్లెని పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకు. నీకంత ద్రోహం చేసిన ఆ నీచుల్ని ఎవరిని బతకనివ్వను. నీ కసి, నీ పగ, నీ ప్రతీకారం నేను తీర్చుకుంటాను. ఆ దుర్మార్గుల్ని చంపి రక్త తర్పణం చేస్తాను. నీ ఆత్మకు నేను శాంతి కావిస్తాను తులసి.